రెడీయా? రెడీ సార్. గత 3 వారాలుగా బచ్చగాడు ఒకడు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక బొఫ్ఫున్ గాడిలాగా ఒక కామెడియన్గా మిగిలినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు. నిన్న మొన్న ఈరోజు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తూ వాడు డిఫాల్టర్ అయిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వాడికి రాజకీయ సన్యాసం ప్రజలు ఇచ్చారు కాబట్టి వాడి కొడుకుని ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే వీడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కొడాల నాని బూతులు తిట్టాడు, కొడాల నాని భాష సరిగ్గా లేదని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి మేము జర్నలిస్టులు మేము విశ్లేషణ చేస్తామని చెప్పే కొంతమంది పొకోడి నా కొడుకులు నా మీద ఏదో నేనేదో తప్పు చేశాను నేను బూతులు మాట్లాడినట్టు ఈ గుడ్డిగాళ్ళకి ఈ పప్పుగాడు తుప్పుగాడు మాట్లాడేటువంటి భాష కనపడదు. ఈరోజు లోకేష్ నిన్న మొన్న ఇంకా 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానం వేస్తాను అంటాడు. నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానంగా ఉందంటాడు. అదే మాట మేము లోకేష్ని నువ్వెక్కడ పుట్టావురా అని చెప్తే దానికి బాబు కొడుకులు పెద్ద పెద్ద ఏడుపులు శోకాలు పెడబొబ్బలు పిచ్చుకొక్కల్లాగా చంద్రబాబు నాయుడు ఫాలోయర్లు మా మీద దాడి చేస్తారు సోషల్ మీడియాలో మీడియాలో. అదే మాట మేము చేయకూడదు. వాళ్ళు మాత్రం వాడి ఇష్టమైనట్టు పిచ్చుకొక్కలాగా మరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించి సొంతంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ డిఎన్ఏ చెక్ చేయించుకో, నువ్వెక్కడ పుట్టావో చెప్పు. నీ డిఎన్ఏ నువ్వు పుట్టింది తెలంగాణలో, తెలంగాణలో పుట్టి సిగ్గు లేకుండా నివాసం అక్కడ ఉంటూ అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదువుకుని తెలంగాణకు సంబంధించినటువంటి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి తిరుగుతా పిచ్చకుక్కలాగా రాయలసీమలో పుట్టినటువంటి పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎక్కడ పుట్టావో నీ డిఎన్ఏ ఏంటని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు వీడు. ఈ పప్పుగాడు వీడి డిఎన్ఏ తెలంగాణ, వీడు పుట్టింది తెలంగాణ, వీడు పెరిగింది తెలంగాణ, వీడు చదువుకుంది తెలంగాణ, వీడి ఇక్కడ పాదయాత్ర బిగిన్ చేయటానికి వచ్చింది కూడా వీడు తెలంగాణ నుంచి. ఆళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు అక్కడ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. వీడికి జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినటువంటి ప్లేస్ గురించి వీడికి అనుమానాలు అవుతాను. ఎందుకంటే నీ చరిత్ర అదే కదా, నీ చరిత్ర అది కాబట్టి నీకు ఇటువంటి అనుమానాలు వస్తాయి. నువ్వు మంగళగిరి కాకుండా అక్కడ ఏదో ఒక నియోజకవర్గం ఇంకో గిరి చూసుకో. ఇక్కడ ఎందుకురా నువ్వు మాకు దరిద్రం? తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఈ ప్రాంత సంస్కృతి తెలవనటువంటి
ఈ లుచ్చ బచ్చ ఈ దరిద్రుడు అక్కడ వెళ్ళి ఎక్కడ అవుతాడు ఏదో గిరి ఉన్నటువంటి కాన్షియన్స్ ఎత్తుకుని అక్కడ పోటీ చేసుకో. ఇక్కడ ఎందుకు మాకు దరిద్రం, ఒక నిష్ఠ దరిద్రుడివి. ఇక వీడి సంగతి ఇది, వీడి బాబు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీ బొమ్మ అంటే ఇష్టం ఏంటి, నీ మొహం, నీ దరిద్ర మొహం, నీ మొహం చూడలేక దరిద్రం పడుతుంది రాష్ట్ర ప్రజలకు అని చెబుతున్నాడు. దరిద్రుడు ఎవడో, పుట్టుకతోనే దరిద్రుడు రా నువ్వు. భారతంలో పాండురాజుని, పెద్దవాడిని రాజు చేయకుండా ధృతరాష్ట్రుడిని కళ్ళు కనపడకపోయిన అతను ఎందుకు చేశారు? అతనికి పాండు రోగం ఉందని, నీకున్న రోగమే అతనికి ఉందని చెప్పి. నేను చెబుతాం కాదు కొడాలి నాని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, భారతంలో ఉంది నీలాంటి నిష్ఠదరిద్రుడు, నీలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్నో దేశాన్నో రాజ్యాన్నో పరిపాలిస్తే తాగటానికి నీరుండదు, వ్యవసాయం చేసుకోవడానికి నీరుండదు, కరువు కాటకాలు వస్తాయి, దరిద్రం పడుతుంది ఆ రాజ్యానికి అని చెప్పి భారతంలో రాస్తుంది నీ గురించి. నువ్వు ఒక పెద్ద నిష్ఠ దరిద్రుడివి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ప్రాజెక్టులు కట్టినాక రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండిని ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండిని, ఎన్టీ రామారావు ఉండగా నిండిని, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతూనే ఉన్నాయి, వానలు పడతానే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? వానలు పడియా? నీ బతుక్కి ఇంకుడు గుంటలు తవ్వండి, ఇంటి వాడిన నీళ్ళని, డ్రైనేజ్ నీళ్ళని భూమిలో పంపించండి, మోటార్లో 1000 అడుగులు 2000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి, గోదావరి నదిలోంచి మోటార్లు పెట్టి కృష్ణా నదిలోకి తోడుకోవాలి, కృష్ణానదిలో మోటార్లు పెట్టి ఇంకో నదిలోకి తోడుకోవాలి, ఇటువంటి దరిద్రం పట్టించావు. దానికి కారణం ఎవడు? నువ్వు దరిద్రుడు కాబట్టి, నువ్వు నిష్ఠ దరిద్రుడు కాబట్టి, నీలాంటి వ్యక్తి రాజ్యాన్ని వెళ్తే ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడుతుంది కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకే 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించినటువంటి నిష్ఠ దరిద్రుడు నువ్వు, నిష్ఠ దరిద్రుడు నువ్వు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడి నువ్వు, 420 గాడి నువ్వు. ఎన్టీ రామారావు చెప్పాడు వెన్నుపోటు పొడిచినటువంటి అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నీ బాబు ఇచ్చింది నీకు, 200,000 కోట్ల రూపాయలు సంపాదించావు, ఊరూరు హెరిటేజ్ ఫ్రెష్లు పెట్టావు, ఏంటంటే చెప్తాడు ఎన్టీ రామారావు సంపాదించాడంటే వీడికి ఇచ్చాడంట. ఏ ఎన్టీ రామారావు సంపాదించి 11 మంది పిల్లలు నీకు ఒక్కడికి ఇచ్చాడా? మిగిలిన వాళ్ళకే ఫ్రెష్లు, మిగిలిన వాళ్ళు సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్టీ రామారావుకి ఉన్నటువంటి పిల్లలు, నీకు సంబంధించిన వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి పొలాలు, స్థలాలు, ఇళ్ళు కూడా అమ్ముకునే జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వీడికంట ఈ 420 గాడికి అవినీతి చక్రవర్తికి ఎన్టీ రామారావు సంపాదించిన ఆస్తి అంతా వీడికి ఒక్కడికి ఇచ్చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. సిగ్గులేనటువంటి జన్మనిది. అవినీతి, అవినీతి, అవినీతి మొత్తం తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టి వైట్ చేసుకునే పాలు పోశాడు, పిడకలు చేశాడు, పెరుగు చేశాడు, పౌడర్ చేశాడని చెప్పి అమ్మి కొననటువంటి పాలనే కొన్నట్టు చూపించే రికార్డులో నీ అవినీతి డబ్బును దాంట్లో పెట్టుకుని వైట్ చేసి 20% ట్యాక్స్ పెట్టి కోటాను కోట్లు పడగలెత్తినటువంటి పచ్చి అవినీతి పరుడు ఎన్టీ రామారావు చెప్పాడు అవినీతి చక్రవర్తివి నువ్వు. ఈ రాష్ట్రంలో పేదల్ని సర్వనాశనం చేసినటువంటి 420 గాడి నువ్వు. 87,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి దొంగవే 420 నీవు. మన ఇందాక చెప్తాడు వీడంట రాయలేదంట మనసులో మాట. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా చెప్పిందంట, నువ్వు ఎప్పుడు రాసావు మనసులో మాట? 1997లో వ్యవసాయం దండగా అని చెప్పి నువ్వు రా బుక్ రాసింది 420 రాసి. ఆ రోజు 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు నువ్వు వ్యవసాయం దండగా అని చెప్పావు, నేను పండగ చేసి చూపిస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్తే సాక్షి మీడియా ఎప్పుడు వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారికో రాజశేఖర రెడ్డి గారికో మీడియా ఎప్పుడు వచ్చింది? 2007-8 వచ్చింది. నువ్వు 97లోనే చెప్పావు సన్నాసి.
తొంభై ఏళ్ళ వ్యవసాయం దండగా అని చెప్పావు. ఎవడైనా దళితుల్లో పుట్టాలా అని చెప్పి కోరుకుంటారా అని చెప్పి నువ్వు అడిగావు నీ నోటుతో. కోడలు ఆడపిల్లని తీసుకో మగపిల్లని తీసుకొస్తానంటే ఆడపిల్ల కావాలని చెప్పి ఎవరిని అడుగుతారని చెప్పి నువ్వు అడిగావు నీ నోటుతో. నువ్వు ఒక 420 అడివి, నీకు అల్జిమర్స్ జబ్బు, నీకు మతి మరిపు, పిచ్చి కుక్కలాగా మైకు దొరికితే ఏది పడుతుంది మాట్లాడుతావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటంటే రెండంటాం. వయసు వచ్చిన 75 ఏళ్ళు సిగ్గు శరం లేదు, పిచ్చి కుక్కలాగా రోడ్లు వెంబడి తిరిగి మొరగటం, మా పోటీలతో తిట్లు తింటాం. ఎందుకు నీ జన్మ అది ఒక జన్మ సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడా సైకో? సైకో ఎవడు? నువ్వు సైకోగాడివి. పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని దొంగిలించి, ఆయన పదవిని దొంగిలించి, ఆయన ట్రస్టులను దొంగిలించి, ఆ పార్టీకి ఉన్నటువంటి డబ్బులను దొంగిలించి అనాథని చేసి ఒక ముసలాయిని చంపినటువంటి సైకో నా కొడుకు నువ్వు. సైకోలకే సైకోగాడివి నువ్వు. ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఉచ్చము నీచము లేనటువంటి వెధవ 420 గాడు, వెన్నుపోటుదారుడు, అవినీతి చక్రవర్తి అని చెప్పి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు చెప్పాడు. చంపి మళ్ళీ ఆయన బొమ్మలకు దండలేసి నీతి కబుర్లు చెబుతావు. నీ కుటుంబంలోనే ఉందా పిచ్చి? నీ తండ్రి కబ్జోర్ నాయుడు ఆఖరిలో మైండ్ పనిచేయక గదిలో పెట్టి ఉంచారు. ఈరోజు చెప్తాడు తమ్ముళ్ళు నేనేగా సెల్ ఫోన్ తెచ్చింది, కంప్యూటర్ కనిపెట్టింది నేనేగా. అసలు నీ తమ్ముడు ఏమయ్యాడురా, ఒకసారి బయటికి తీసుకురా. ఈ కింద నుంచున్న తమ్ముళ్ళు ఎందుకు నీ నీకు తోడపుట్టినటువంటి తమ్ముడు ఏమయ్యాడు ఒకసారి తీసుకురా. నీ దెబ్బకి రామ్మూర్తి నాయుడికి మైండ్ ఖరాబ్ అయిపోయింది, గదిలో పెట్టి తాళాలు వేసి ఉంచే పరిస్థితి. తమ్ముళ్ళు అని పిచ్చకొక్క ఓళ్ళెమ్మడి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనో ఇంద్ర రావు మీద అభిమానంతోనో తిరిగేటువంటి తమ్ముళ్ళందరినీ కూడా ఆఖరికి మెంటల్ హాస్పిటల్లో చేర్చేటువంటి పరిస్థితులను ఇళ్లలో పెట్టి తాళాలు వేసే పరిస్థితి తీసుకొస్తాడు. వీడు తమ్ముడు అని చెప్పి రామ్మూర్తి నాయుడు బుర్రం తచ్చి కడగొట్టేశాడు. వీడు వీడి కుటుంబంలోనే ఉంది. వీడు పెద్ద సైకోగాడు. వీడు మెంటల్ హాస్పిటల్ నుంచి నన్ను అయ్యన్ పాత్రుడు చెబుతాడు. భారతం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెంటల్ హాస్పిటల్లో చూపించాలంట. ఈ మెంటల్ నా కొడుకులు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారండి ఆంధ్రప్రదేశ్కి? ఈ పిచ్చి ఉన్నటువంటి పిచ్చి నా కొడుకులు జగన్మోహన్ రెడ్డి పిచ్చి నా కొడుకు అంట వాడు చెబుతాడు బట్టబుర్ర అయ్యన్ పాత్రుడు గాడు. భారతం అంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ పాత్రుడు, నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు, లోకేష్ గాడు, ఈ పప్పుగాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది పెద్ద హాస్పిటల్లో. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వరి గారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులు. అక్కడ ఆవిడ భరించలేక ఇక్కడికి వచ్చి పిచ్చి కుక్కలాగా మురికి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు. మళ్ళీ ఆవిడ తీసుకెళ్ళి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఈ పిచ్చి నా కొడుకులు ట్రీట్మెంట్ చేయించడం, మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వదలటం. వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం వీడు తమ్ముడు అని చెప్పి. వీడు నిన్న చెప్తాడు వివేకానంద రెడ్డి నేనేక తమ్ముళ్ళు చంపింది, అదంట మేము కట్ చేసి పెట్టామంట. అన్ని లక్షల మంది ముందు మాట్లాడి సిగ్గులేనటువంటి వెధవ మీడియా అంట కట్ చేసి పెట్టిందంట. వీడేం గదిలో కూర్చుని మాట్లాడలే మీడియాతో, సామర్ల కోటలో అన్ని వేల ముందు మాట్లాడాడు తమ్ముళ్ళు నేనేగా వివేకానంద రెడ్డిని చంపింది, అవునా కాదా అని అడుగుతున్నాడు వాళ్ళని సిగ్గులేని వెధవ. నువ్వే చంపింది వివేకానంద రెడ్డిని. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు. దీంతో ఏపీ వెంకటేశ్వరరావు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, వీళ్ళ ప్రమేయం ఉంది. సిబిఐ నా కొడుకులను తీసుకెళ్ళి గొడ్డలు కొడితే కింద నుంచి పైదాకా కొడితే చంద్రబాబు గారు చెప్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి. నీ పిచ్చ కుక్కల్ని పంపించి వాళ్ళని వీళ్ళని అరే కొడాలనా అని, నా కొడక నీ కొడక అంటే నా కొడక చంద్రబాబు మేము అనలేము నిన్ను. నీ వయసు ఎంత 75 సంవత్సరాలు,
మా వయసు 50 సంవత్సరాలు, నువ్వంటే నా బొచ్చోడు, నాకేం కాదు, సిగ్గులేని విధవ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గొడ్డలు తీసి రోడ్లు అమ్మడి పరిగెత్తిచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు, ప్రజలు నమ్ముతాడు, ఇటువంటి పిచ్చ ఒక్కలు మరుగుతూ ఉంటాయని చెప్పి చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు. ఆయన ఊరుకోవచ్చు, మేమందరం వదిలేస్తాం అనుకున్నావు నిన్ను. వాడు చూతాడు లోకేష్, మా అమ్మను అవమానించారు. వీళ్ళ అమ్మ ఒకటే ఆడదా? భారతమ్మ ఆడదు కదా, విజయమ్మ ఆడదు కదా, మా భార్య పిల్లలు ఆడవాళ్ళు కదా. నీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు ఎంత ఏంటరా లోఫాట్ నా కొడుకులారా? ఆ పోస్టింగ్లని ఏంటరా నువ్వు కదా, నీ సోషల్ మీడియాలో పెట్టేయి. ఐటీడీపీ అంటే నీది కదా, మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు రోజు అని పండికి డ్రెస్ చేస్తే ఎట్ట ఉండదని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు. రోజా గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పందికి డ్రెస్ చేస్తే రోజా అంట, ఒకని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఈ 420 నా కొడుకు, వీడి కొడుకు, వీడేంటి వీడు 10 పందులు కలిపితే ఆడు. కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి మాటలు ఆపు. నువ్వు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పొప్పుల గురించి చెప్పు. వ్యక్తిగతంగా సైకో, దరిద్రుడు, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్లాలరా? మెంటల్ మీ కుటుంబంలో ఉందరా? మెంటల్ నా కొడుకులరా. రే అయిన పాత్రుడు, మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరా? 4-5 ఉందరా మెంటల్ పిచ్చి నా కొడక? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు, వాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారండి వాళ్ళ అమ్మ నాన్న అంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా, మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా, నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ అనని మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడరా 420 గారు చంద్రబాబు, మేం కాదు. చూస్తా అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం? ఏంటర నువ్వు చేసేది నా బొచ్చు? నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక. మీలాగా సీమని ఎత్తులు లేని వాళ్ళు అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోటాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోటాకి, నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలు అనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగమాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం? ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం గుండా ఒక 4-5 ఒకని ఒకని టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే. ఎవడుంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడో తెలుస్తావు? పిచ్చి వాగుడు, పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించు మాక. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముఖతో సమానం. నాకేం 1000 కోట్ల ఆస్తులు, నాయకుడి కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తాం. నీకు మళ్ళీ 1,00,000 కోట్లు దొబ్బి అడి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంటుకొంపులాగా నీ బాబుకు నువ్వు ఒకడో నీకు ఒకడో మీరేంటారు మమ్మల్ని బెదిరించేది? టచ్ చేసుకోవడం నా కొడకలారు, ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేది లేదు టచ్ చేయలేదు. నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారం పుణ్యం చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు? చెయ్యరా, ఒక్కన్న టచ్ చేసుకోండి. పద్దాక వచ్చి వదిలిపెట్టను, ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు మగాడే టచ్ చేసి చూడరు ఒకడిని. పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన పాత్ర గారు ఇలాంటి 420 నా కొడుకులు, భారతమ్మ పేరెత్తితే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే, ఏ మీడియా వాడైనా సరే, ఎవడైనా సరే భారతమ్మ పేరెత్తితే, ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి. ఏ చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసాం మేము వదలం. పిచ్చి పిచ్చి యాశాలు, మీళ్ళల్లోని ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయినట్టు, ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళు అందరూ గాలిలాగా మీ ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు, గాలి మీడియా, గాలి పార్టీ. ఆడ 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాలు వయసు వాడికి, వాడి నడిపేటువంటి విధానం ఇది. సిగ్గు శరం లేకుండా 4 ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు.
సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్ దర్. రేపు నుంచి చూసుకుందాం నువ్వో మేము. సార్, వైసీపీ గృహ సాధనలు ఏర్పాటు చేసింది, టీడీపీ సాధికారిక సాధనలు ఏర్పాటు చేసింది, చంద్రబాబు అన్న చూసి ఎలా చూస్తారు? వాడు ఒక కాపీ రాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల తోకలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తాను, మాకు ఓటు అని అంటాడు. ఆయన గృహ సారథులని పెడితే వీడు సాధికార సారథులు అని చెప్పి పెడతాడు. వాడికి అసలు బ్రెయిన్ ఉంటాయి కదా, ఎవడైనా కాపీ కొట్టుకు బతికేటువంటి 420 గాడు వాడు. మాకు తెలుసు, మేము పెట్టినాక వాడు కూడా పెడతాడని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 25 జిల్లాలు చేస్తాడని 25 అధ్యక్షులను పెట్టాడు. ఆడు ఓడిపోయినాక ఇప్పుడు పెట్టాడు 25 మందిని అధ్యక్షుల్ని. ఆయన గృహ సారథులని పెడితే వీడు సాధికార సారథులు. ఎవడొకడు తోక పట్టుకుని కాపీ, వాడికి అన్న బ్రెయిన్ ఉంటాయి కదా. రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితే ఆరోగ్యశ్రీను, ఫీజు రియంబర్స్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే అమ్మ ఒడి, లేకపోతే పేదలందరూ కట్టించేటువంటి ఇళ్ళు, ఇటువంటి అనేక కార్యక్రమాలు. ఎన్టీ రామారావు పేరు చెబితే పేదలకు పట్టెడు అన్నం పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం, వసతి గృహాలు, పక్కా ఇళ్ళు, మరి అదేవిధంగా కట్టుకుంటానికి బట్ట, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ముఖ్యమంత్రి పేరు చెప్పినా కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి కార్యక్రమాలు 108, ఇటువంటి అనేక ఉన్నాయి. వీడికి ఏమున్నాయంటే 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, అన్ని కాపీనే కదా, మన బతుకంతా కాపీ, మనకంటూ ఒక పథకం రాదు. నాకు ఓటేంటి, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నేను తిరుగుతాను, జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలను నేను చేస్తానని చెప్పి మాట్లాడతారు. ఏది పడితే అది, ఏది కావాలంటే అది నోటికి వచ్చినట్టు అంటాం, అనలేదంటాం, చూస్తా ఊరుకున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని, వీళ్ళందరినీ పట్టుకొచ్చేస్తారు. టీవీల మీద స్క్రీన్ల మీద వేసి డిబేట్లు పెడతారు, వాడి పేపర్లో ఫోటోలు వేసుకుంటారు, వాడి పార్టీల వాళ్ళతో మాట్లాడిస్తాడు. సార్, వివేక ఆర్థికేశ్లో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తారు, కొడాల నానిని సిబిఐ విచారణ చేస్తే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి విశ్లేషకులు కానీ, ఆ మీడియా కానీ, నేనే చంపానని చెప్పి కొడాల నాని అని చెప్పాడు అన్నా కూడా, ఈ నా కొడుకులంతా 420 నా కొడుకులు చంద్రబాబు గారి కోసం భజన చేసే కార్యక్రమం తెలుసు. మేము చెప్పింది ఆ రోజు మీరు అందరూ కూడా స్పష్టంగా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారిని చంపడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? ఒక లాభం లేకపోతే చంద్రబాబు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు ఎందుకు పొడిచాడు? ఆయన చావుకు ఎందుకు కారణం అయ్యాడు? వాడికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది, పార్టీ ప్రెసిడెంట్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ట్రస్ట్లు వచ్చినాయి, అధికారాన్ని అనుభవిస్తున్నాడు. ఎన్టీ రామారావుకి ఏమీ లేకపోతే వీడు ఎన్టీ రామారావు దగ్గర ఉండేవాడు? ఎన్టీ రామారావు నిమ్మకూరులో వ్యవసాయం చేసుకుంటా అంటే వీడికి పోయిన చిత్తూరు జిల్లా వాడికి పిల్లనిస్తే వీడు వచ్చి నిమ్మకూరులో ఉండేవాడా? రామారావు దగ్గర వీడు కూడా వ్యవసాయం చేసేవాడా? వెనుకోటు పొడిచేవాడా? అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు 1978లో, తర్వాత 1983లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేశాడు కదా. ఎన్టీ రామారావు నా పిల్లనిచ్చినటువంటి మామ, పార్టీ పెట్టాడు, నేను మంత్రిగా ఉన్నాను, నాకు రాజకీయ అనుభవం ఉందని నన్ను ఎన్టీ రామారావుతో పాటు తిరిగాడా? రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ పార్టీలో వాడు ఓడిపోయి నాకు వచ్చి చేరాడు, గజ్జి కుక్కలాగా చేరి వెన్నుపోటు పొడిచాడు పదవి కోసం. మన బాలయ్య చెబుతున్నాడు, ఆయన ఎవరో 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే ఊర కుక్కలని, మరి ఇంట్లో వాళ్ళ 2 పెళ్లి గురించి మాట్లాడినాళ్ళు ఎవరు చిత్తకత్తి కుక్కల? ఆయన 2 పెళ్ళిని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళందరూ ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ఇంట్లోంచి బయటికి గెంటి ఆయన సాగు తప్పింది అదే కదా. మరి వీళ్ళందరూ ఎవరు చిత్తకత్తి కుక్కలు? చంద్రబాబు గారు వీళ్ళందరూ మేము ఎత్తుతేనే మేము ఊర కుక్కలం అయినప్పుడు దాన్ని అడ్డం పెట్టి దాన్ని మొత్తం తిప్పి ఈ రామోజీరావు, ఈ రాధాకృష్ణ, ఈ 420 నా కొడుకులు అందరూ రామారావు పదవనే పార్టీని కొట్టేసి ఆయన చావు కారణమైనటువంటి వీళ్ళని ఏమన్నా చిత్తకత్తి కుక్కలు అనాలా? వీళ్ళకి ఎందుకంటే రామారావు 2 పెళ్లి చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి రామారావుకి వెన్నుపోటు పడిసిన వీళ్ళెవరు చిత్తకత్తి కుక్కలా? దానికి కూడా బాలయ్య సమాధానం చెప్పాలి. పిల్లల్ని అమాయకులను చేసి, రామారావు పిల్లల్ని చెట్టుకోకుండా పుట్టుకోకుండా చేసి ఈరోజు ఆ పార్టీని దొంగిలించి దొంగ 420 గాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి కుక్కలాగా ఏడుస్తా, ఇష్టమైన నోటుకు ఇష్టమైనట్టు తిడతాడు, పిచ్చి పిచ్చి వాగుడు వాడు చూస్తుంది ఊరుకోవాలా? కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, రేపు నుంచి చూద్దాం.